పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర శాఖ పిలుపు మేరకు స్థానిక నిజాం సాగర్ చౌరస్తాలో ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో విఫలమైంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం 2 సార్లు ప్రభుత్వంలో వచ్చినా కూడా ఒక విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించింది. ఒక విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఇంకా పెండింగ్లో ఉంచి అదేవిధంగా ఈ యొక్క టీచర్ పోస్టులు కావచ్చు, ఎంఈఓ కావచ్చు, డిఓ పోస్టులను ఇప్పటివరకు రిలీజ్ చేయకుండా విద్యార్థులతో ఈ యొక్క చెలగాట మాడుతూ ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని చెప్పేసి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు తెలియజేయడం జరుగుతున్నది. ఈ యొక్క పెండింగ్లో ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో, ఎంఈఓ పోస్టులు, డిఓ పోస్టులు, అదేవిధంగా టీచర్ పోస్టులను వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా విద్యార్థుల యొక్క స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్లు వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అవకాశం చెప్పేసి అఖిల భారత విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తూ ఉన్నది. అంతేకాకుండా ఒక రాష్ట్రంలో ఒక పాఠశాలలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు ఒక తొత్తులుగా మారి ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలో అధిక ఫీజులతోటి ఫీజు దోపిడీ చేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టు కనీసం చూడనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాకుండా ఇదేందని చెప్పేసి విద్యార్థి సంఘాలు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేస్తే ఒక పోలీసులతోటి ఈ యొక్క ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతూ ఉండగా అక్రమంగా యొక్క పోలీసులు ఈచికెళ్ళి ఈ యొక్క ప్రోగ్రామ్ని అడ్డుకోవడం జరిగింది. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ నుంచి హెచ్చరిస్తూ ఉన్నది. అరెస్టులతో ఈ యొక్క ఉద్యమాన్ని ఆపలేరని చెప్పేసి అఖిల గుంతకల్ ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడానికి ప్రత్యేక కమిటీ వేసిన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. సైడ్ రాడి, సైడ్ అట్లా రాదు బయటికి. ఈరోజు వేదిక మీద ఉన్న డిపో మేనేజర్ గారికి, రమణ గారికి, అదేవిధంగా కామారెడ్డి జిల్లా బిక్నూర్ మండలంలోని సిద్ధరామేశ్వర్ గ్రామానికి చెందిన హనుమాన్ గుడిని బస్వాపూర్ గ్రామస్తులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. సిద్ధరామేశ్వర సర్పంచ్ బిక్నూర్ మండల్. మా గుడి ఈ మా తాత ముత్తాతల నుండి మాకు వారసత్వంగా వస్తున్న గుడి, తాతల ముత్తాతల నుంచి కట్టిన గుడి. మాకు ఇంతకుముందు మా గ్రామస్తులు, మాకు రైల్వే స్టేషన్ ఉన్నప్పుడు మాది ఇంతకుముందు ఆమ్లెట్ విలేజ్ రైల్వే స్టేషన్ బిక్నూర్. ఇప్పుడు మాకు మొన్న విభజన తర్వాత కొత్తగా సిద్ధరామేశ్వర నగరం గ్రామ పంచాయతీ ఏర్పడింది. అంత బిక్కనూరు మండల్ సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలోని గత 100 సంవత్సరాల నుండి మా పెద్దలు ఏదైతే ఉన్నారో, మా తాత ముత్తాతల నుండి వారసత్వంగా వస్తున్నటువంటి వీరాంజనేయ టెంపుల్కు సంబంధించి 16 గుంటల ల్యాండ్ను దానంగా మాకు మా గ్రామ అభివృద్ధి కమిటీకి మీరు రాసి ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఏదైతే బస్సాపూర్ గ్రామం మాకు ఆమ్లెట్ విలేజ్ మాకు ఉమ్మడి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర వీళ్ళు మ్యాపులు పెట్టుకొని మాకు ఏదైతే బిక్కనూరు మండలాధ గారి రెవెన్యూ ఎంపీడీఓ గారు విఆర్ వాళ్ళు ఉన్నారో తప్పుడు దోవపత్రం పింక్ కలర్లో ఉన్నది మాది, గ్రీన్ కలర్లో ఉన్నది బసాపూర్ శివారు అని చెప్పి చూపి ఇక్కడ ఏదైతే మసీదు కనిపిస్తుందో ఈ హనుమాన్ మందిర్ మీది
మసీదు మాది అని చెప్పి ఇక్కడ శిబారు ఏర్పాటు చేసి మాకు ఇవ్వడం జరిగింది. ఈ మ్యాప్ నిన్న పోయి మేము అక్కడ అడగగా రెవెన్యూ అధికారులు చేతులెత్తేసి గెజిటెడ్ సర్వే జరిగింది. దాని ప్రకారంగా లేటెస్ట్ సర్వేలో ఈరోజు హనుమాన్ మందిరం అనేది బస పరిధికి పోయింది రెవెన్యూ సిబ్బంది అని చెప్పి మాకు రెవెన్యూ సిబ్బంది చెప్పడం జరిగింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని బీసీ గురుకుల పాఠశాలల వసతి గృహం సదుపాయాలు లేవని దొమ్మగుడ్డకు తరలించారు. విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం యొక్క దృష్టి బొమ్మను దానం చేయడం జరుగుతుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో ఇదే నినాదాలతో ఇదే పథకాలను ప్రవేశపెడతామన్న ఉద్దేశంతో మరలా కూడా అధికారంలోకి రావడం జరిగింది. కేజీ టు పీజీ విద్య ఉచితంగా అందిస్తామని చెప్పేసి అబద్ధపు మాటలు చెప్పినటువంటి కేసీఆర్ గారు ఇప్పటివరకు ఎలాంటి కూడా విద్యా విధానంలో మార్పులు తీసుకురావడం లేదు. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఉచిత భోజనం, మధ్యాహ్న భోజనము, ఉచిత బస్ పాసుల పంపిణీ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఎన్నో కళాశాలలలో పాఠశాలల్లో మౌలిక వసతులు కూడా సరిగా లేనప్పటికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి కూడా పట్టింపులు లేకుండా